అప్పుడే డాక్టర్ గారు మన మధ్యలో లేకపోవడం సంవత్సరం అయింది. వాటర్ కూడా ఆయన గుర్తులు కానీ ఆయన సేవలు కానీ మనందరం కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. డాక్టర్ గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పిలుపు మేరకు రూపాయి డాక్టర్గా పల్నాడు ప్రాంతంలో నరసరావుపేటలో పెద్ద ఆసుపత్రిలో పేదవాళ్ళకి సామాన్యులకి వైద్య సహాయం అందిస్తూ ఓ మంచి పేరున్న డాక్టరు రామారావు గారి పిలుపు మేరకు రాజకీయాల్లో రావటం 1983, 1985, 1995, 1994 ఇట్లా దగ్గర దగ్గర 99.5 సార్లు నరసరావుపేట నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఎన్నుకోవటం, ఆరోసారి సత్తెనపల్లి నుంచి రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఆరోసారి ఆయన ప్రథమ స్పీకర్గా కూడా మనం పనిచేశారు. రామారావు గారి కేబినెట్లో, చంద్రబాబు గారి కేబినెట్లో హోంశాఖ మంత్రిగా, సివిల్ సప్లైస్ మినిస్టర్గా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా, ఈ విధంగా స్పీకర్గా, ఇరిగేషన్ అన్నిటికన్నా కూడా మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా, ఉభయ రాష్ట్రాల్లో కూడా కోడెల శివప్రసాద్ గారు పేరు తెలియని మనుషులు లేరు, నాయకులు లేరు. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆ రోజు అరవనాయుడు గారి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో డాక్టర్ గారు తీసుకొచ్చిన నిధులు వాళ్ళందరూ మా అందరూ కూడా మా ప్రాంతాల్లో మా ప్రజలకు గుర్తున్నాయి. అదేవిధంగా డాక్టర్ గారు స్పీకర్గా కూడా మరి బలమైన ముద్ర మరి 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు కూడా మా అందరికీ ఆయన సేవలు తెలుసు. ఇవాళ డాక్టర్ గారిని 37 ఏళ్ళు రాజకీయ జీవితంలో నిబద్ధతతో పనిచేశాను. నా మీద అసత్య ఆరోపణలతో నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ జరుగుతున్న దాడిని ఖండించమని డాక్టర్ గారు మీడియా మిత్రులకు కానీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది కూడా మనకి గుర్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2 నెలలు జరగకుండా అధికారంలో రాగానే డాక్టర్ గారి మీద, కోడెల గారి కుటుంబం మీద 11 కేసులు పెట్టారు. నరసరావుపేట, సత్తెనపల్లి, గుంటూరు జిల్లా ప్రాంతాల్లో ఎంత దుర్మార్గంగా స్పీకర్గా పనిచేసిన వ్యక్తి మీద 11 కేసులు పెట్టడమే కాకుండా ఆయన మీద అసెంబ్లీ సెక్రటరీతో కూడా ఆయన మీద కేసు పెట్టించి ఆయన మానసిక క్షోభకు గురి చేయటం, చిన్న స్థాయి పోలీసు అధికారి డాక్టర్ గారిని రమ్మని పిలవటం పోలీస్ స్టేషన్కి, ఇవన్నీ కూడా ఆయన తట్టుకోలేకపోయారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మీరు అధికారంలో ఉండి ఇవన్నీ మీకు కనపడకపోవచ్చు, వినపడకపోవచ్చు, కానీ ఇది దుర్మార్గం. చట్టాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని వ్యక్తిత్వ రాజకీయాల్లో 37 ఏళ్ళు నిబద్ధతతో పనిచేశారు ఎన్టీ రామారావు గారి దగ్గర. చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన గర్వంగా చెప్పేవాడు 10-15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఏ కార్యక్రమం చేసినా డాక్టర్ గారు గుంటూరులో కానీ కృష్ణాలో కానీ 13 జిల్లాల్లో కూడా చంద్రబాబు గారు ఏ ప్రాంతానికి అనమంటే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన పోరాటంలో ముందుండేవారు. రైతు సమస్యల మీద కానీ ముఖ్యంగా ఐఎస్ఎల్స్ వాడు మా అందరూ కూడా స్ఫూర్తినిచ్చాడు. ఆయన మేము మంత్రులుగా పనిచేసి ఉండొచ్చు కానీ డాక్టర్ గారు ముందుకెళ్ళే చొచ్చుపోయే గుణం ఐఎస్ఎల్స్ ఆయన చేసిన నిర్మాణం కానీ, లేకపోతే దేవాలయాలకి ప్రహరీగోడల నిర్మాణంలో కానీ, చర్చెస్కి అదేవిధంగా బలియల్ గ్రౌండ్స్కి ఆయన నిర్మాణం చేసిన ప్రహరీగోడలు కానీ అన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి పేరు నరసరావుపేటలో కోటప్ప కొండ ఆయన పేరు చెప్పకుండా ఎవరు